నేను పొద్దున్నే పోతే టీఎన్ రెడ్డి దగ్గర చెప్తున్నారు, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్పిఆర్కి అడ్డం పెట్టాడు కదా, ఎన్పిఆర్కి అడ్డం పెట్టాడు కదా, అమిత్ షా ఏమైనా జైల్లో వేసేస్తే నెక్స్ట్ ముఖ్యమంత్రి శ్రీధర్ రెడ్డి. వాళ్ళ జైలు ఉంది, పెద్దరామ ఉంది, విజయమ్మ ఉంది, భారతమ్మ ఉంది, ఇదేంది? లేదు లేదు లేదు, శ్రీధర్ రెడ్డి దేన్నైనా బొమ్మిని తిమ్మిని తిమ్మిని బొమ్మిని చేయగలిగే శక్తి ఉంది. ఇటువంటి వాడు ఉంటేనే అమిత్ షాకి మార్చగలుగుతాడు, లేకపోతే అమిత్ షా పరమ డాకు, ఆయనకన్నా డాకు శ్రీధర్ రెడ్డి. ఇది టీఎన్ఎడ్లో చెప్తున్నారు. ఎవరు? వైఎస్ఆర్సిపి శ్రేణులు. ఎవరైతే పాలు పోశారో జగన్మోహన్ రెడ్డి, ఒకవేళ ఇంత త్యాగం చేశాడు కదా, అమిత్ షాకు వార్నింగ్ లెటర్ ఇచ్చాడు కదా, అందుకోసం ఒకవేళ జైల్లో వేస్తే నెక్స్ట్ ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కోటమ్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి అని వాళ్ళ ప్రజలందరూ వాళ్ళ క్యాడర్ చెప్పుకుంటారండి. ఏమయ్యా మరీ ఇంత మరీ పప్పలు చేయాలనుకున్నారా? నిన్న మీరు చేసిన ర్యాలీల్లో ఎవరైనా జేఏసీ ఎవరైతే చేస్తున్నారో, 75 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారో, ఒక్కడంటే ఒక్కడు మత గురువు ఉన్నాడా మీతో? రోజు మీరు చేసే డ్రామాలు అందరికి తెలిసిపోయాయి. పక్కనే ఎంఐఎం అసదుద్దీన్ 5 సార్లు చెప్పాడు, ఇదే రాజశేఖర్ రెడ్డి ఉండుంటే ఆంధ్రప్రదేశ్ ముస్లింస్ కి ఈ యొక్క గతి పట్టేది కాదు. జగన్మోహన్ రెడ్డి ఏమైంది నీకు? ఎలాగైతే శ్రీకృష్ణుడు మన యొక్క కురుక్షేత్రంలో చెప్తారు, అర్జున ముందర ఎవరుంటే ఏమి, మనం ఏంది, మనం వచ్చి యుద్ధం చేసేవాళ్ళమి, ధర్మం కోసం యుద్ధం చేసేటప్పుడు ఎదురుగా అన్నా తమ్ముడు కావచ్చు, బంధువులు కావచ్చు, ప్రీతి ఉండకూడదు, యుద్ధం చెయ్యి అంటారు. అలాగా అసదుద్దీను అర్జునుడు లాగా ఈయనకు చెప్తే ఇప్పుడేమైనా ఈయనకి నిద్రలేశాడేమో. ఎంత పాపం చేస్తున్నారండి. వైఎస్ఆర్సిపి వాళ్ళు చెప్పేది ఒకటే, ఎలక్షన్ స్టంట్ ఇది, ప్రజలందరినీ మోసం చేసే ఒక స్టంట్ ఇది. మేము కోరేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి మీకు చిత్తశుద్ధి ఉంటే రేపు మీరు అసెంబ్లీలో చేస్తానన్నారు, మంచిది మంచిది, అయితే దాంతో సాల్దు, అది మీ ఇంటర్నల్, ఇది రాష్ట్రం ఒక ఇంటర్నల్, ఈ సబ్జెక్ట్ వచ్చి సెంట్రల్ సబ్జెక్ట్ ఇది. కాబట్టి మేము కోరేది ఒకటే, మీకు నిజంగా మైనారిటీల పైన చిత్తశుద్ధి ఉంటే మీరు సుప్రీంకోర్టులో మీరు బిల్ అయ్యండి, మీరు